మహిళా భద్రతకు కట్టుదిట్టమైన చట్టం దిశ చట్టమని పాలకొండ డీఎస్పీ ఎం శ్రావణి విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణం తమిళనాడు కళాశాలలో మహిళా రక్షణలో మరో ముందడుగు కార్యక్రమాన్ని డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దిశ యాప్ని ప్రతి మహిళ డౌన్లోడ్ చేసుకుని ఆపదలు ఉన్నప్పుడు వినియోగించుకుంటే మహిళలకు ఒక ఆయుధంలో పనిచేస్తుందని చెప్పారు. ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కల్పిస్తుందని ఆమె మహిళా యువతకు తెలిపారు. అలాగే దిశ చట్టం మహిళలకు రక్షణ వలయమని, అలాగే మహిళా యువతకు తమకు తాము ఎలా రక్షించుకోవాలో వివరించారు. దిశ చట్టం వల్లే మహిళలపై జరుగు అకృత్య నేరాలను అరికట్టవచ్చని, నేరస్తులను పట్టుకుని తక్కువ కాలం శిక్ష పడేటట్టు ఈ మధ్యనే దిశ చట్టం నిరూపించిందని ఆమె బాలికలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. When I got few complaints, నేను ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగింది, నేను మీ కాలేజ్ నుంచి మీతో మాట్లాడాను కదా అనేదాన్ని. అండ్ మెనీ ఆఫ్ దెమ్ సెడ్ ఎస్. అంటే ద లెవెల్ ఆఫ్ అవేర్నెస్ మేము ఇంత ఇస్తున్నా సరే ఇట్ ఈస్ బీయింగ్ రెడ్యూస్డ్ మీ లెవెల్స్లోకి వచ్చేసరికి. సో ఐ జస్ట్ థాట్ ఒకసారన్నా వచ్చి అమ్మాయిలందరితో ఇంట్రాక్ట్ అవుదాం, ఒకసారి చెప్దాము అనేసి అనుకున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఎజెండా వచ్చేసి రిగార్డింగ్ దిశ యాప్, బికాజ్ దిశ యాప్ ఈజ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఫర్ సేఫ్టీ. మేము న్యూస్ పేపర్స్లో మీరు ఈ మధ్య చూస్తూనే ఉంటారు, మేము దిశ చట్టం ప్రకారం వితిన్ 7 డేస్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, వితిన్ 1 మంత్లో శిక్ష పడింది కేసులు ఇంటి. మొన్న సాక్షిలో ఐ థింక్ ఐ డీజీ గారు కూడా చాలా ప్రౌడ్ మూమెంట్ అది ఆయనకి, ఎందుకంటే ఏ కేసులో అయినా సరే కన్విక్షన్ అనేది పోలీస్ ఒక మెడల్ లాంటిది.